హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. దిస్ ఇస్ అనిరుద్ బిర్లా, యువ మెంటర్ ఫర్ యూపీఎస్సీ. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, చాలా మంది స్టూడెంట్స్ కూడా మనకి కాల్స్ మెసేజ్ చేస్తారు. అదేంటి అంటే, సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్, పేపర్ ఇంత టఫ్ గా వచ్చింది, మేమైతే చాలా కష్టంగా పెట్టాం, చాలా తక్కువ అటెంప్ట్ చేసామని చెప్తున్నారండి. సో ఇప్పుడు కట్ ఆఫ్ ఎంతో మనం డిస్కస్ చేద్దాం. ఎస్, సో మీరు రీసెంట్ గా జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్ కూడా చూసుకున్నారు కండి, ఆ పేపర్ కూడా టఫ్ గా వచ్చింది. సో కట్ ఆఫ్స్ కూడా మనకి చాలా అంటే చాలా తగ్గాయండి. కాకపోతే వాళ్ళందరూ ఏం చేశారు, ఏపీపీఎస్సి గ్రూప్ టూ రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి పేపర్ మేము ఎక్కడా చూడలేదు, మారుమూల ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు సరిగ్గా మెటీరియల్ లేదు అది అని చెప్పేసి ఏపీపీఎస్సి వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇచ్చారనమాట. ప్లీజ్ అంటే మా యొక్క రేషియో 1:100 తీయండి అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. 1:100 తీసుకుంటే ఇంకా తగ్గుతుంది అనమాట అలాంటి పేపర్కి కట్ ఆఫ్. సో ఇప్పుడు టీఎస్పీఎస్సి గ్రూప్ వన్కి కూడా మనము రెండు పేపర్ని దృష్టిలో పెట్టుకుంటే, అంటే 120 అండ్ 120 మార్క్స్, 240 మార్క్స్కి కట్ ఆఫ్స్ అనేది మన అకాడమీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అరౌండ్ 60 to 70 మధ్యలో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. బికాస్ పేపర్ కూడా మీరు చూసారు చాలా టఫ్ ఉంది, ఆబ్వియస్లీ కట్ ఆఫ్లు అనేది తగ్గుతాయి. ఒకవేళ ఇక్కడ ఎవరైతే సేఫ్గా అంటే సేఫ్ గేమ్ ఆడిన వాళ్ళు ఉంటారు చూసారా, అంటే ఒక అరౌండ్ 60 or 70 or 80 పెట్టేసి మిగతా వదిలేసిన వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ క్లియర్ అవుతారు. కాకపోతే ఓ 40 or 50 పెట్టేసి ఇంకొక 100 నెగిటివ్ పెట్టేసిన వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళందరికీ నెగిటివ్గా వెళ్తాయి అనమాట. బికాస్ మొన్న ఒక స్టూడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అండి, ఇలానే ఒక వీడియో చేస్తాను ఏది కట్ ఆఫ్ రిలేటెడ్గా. మనం ఎప్పుడైనా నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ టాస్ చేసామనుకోండి, దెర్ ఇస్ అ ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ అండ్ టెయిల్స్. అంటే మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అన్ని నెగిటివ్గా వెళ్ళచ్చు, లేదా అన్ని పాజిటివ్గా వెళ్ళచ్చు, లేదా ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ అనమాట. మొన్న రీసెంట్గా ఒక స్టూడెంట్ కాల్ చేసి, సార్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్లో కరెంట్ అఫేర్స్ నేను చదవలేదు, బట్ నేను ఒక 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, నా దాంట్లో 19 తప్పుపోయినాయి అని చెప్పేసి అన్నారు. సో అలానే మనకి ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ అని చెప్పుకోవాలండి. ఎప్పుడైతే మీరు 50-50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారో, ఐదర్ మీరు పాజిటివ్గా వెళ్ళచ్చు లేదా కంప్లీట్గా నెగిటివ్గా కూడా రావచ్చు, కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అలాంటి నెగిటివ్ ఫ్యాక్టర్ ఉన్న ఎగ్జామినేషన్స్లో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం 60 to 70 అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వీ మే బి రాంగ్, ఇది ఓపెన్గా చెప్తున్నాము, మేము కూడా తప్పవచ్చు, బట్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ పేపర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్పింది అనమాట. సో మీరందరూ వీడియో చూసిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసి గెస్ చేయండి, ఒకసారి కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి, ఓకేనా? అంటే బేస్డ్ ఆన్ మీ ఎగ్జామ్ రాసిన డిఫికల్టీ గానీ మీకు ఏమనిపించిందో, ఎలాగో రేపు పొద్దున కీ వస్తుంది, కీ వచ్చాక మనం మార్క్స్ చెక్ చేసుకొని అప్పుడు అఫీషియల్ గా మీకు ఏమైనా అరైవ్ అట్ కట్ ఆఫ్. బట్ ఎవరైతే స్టూడెంట్స్ కి ఇప్పుడే తెలుసుకోవాలిందో వాళ్ళు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లైక్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. ఓకే అండి, ఓకే అండి, వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్.